హనుమంతుడు చిరంజీవి అని ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో 1998లో హనుమంతుడి ఫోటో ఒకటి ఇండియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్నది నిజమైన హనుమంతుడనే ప్రచారం జరిగింది. ఆ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. దేశంలోని ప్రతి భక్తుడి ఇంట్లో ఈ హనుమంతుడి ఫోటో తప్పకుండా ఉంటుంది. చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చొని ఎంతో శాంతంగా కనిపించే ఈ రియల్ హనుమంతుడి ఫోటో వెనుక పెద్ద మిస్టరీనే దాగి ఉంది. హిమగిరిలో చనిపోయిన ఓ వ్యక్తి కెమెరాలో ఈ ఫోటో లభించింది. ఈ కెమెరాలో ఉన్న రీల్ అంటే నెగిటివ్ ను డెవలప్ చేయగా ఈ ఫోటో బయటపడింది. దీన్ని బయటపెట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు జీవించలేరు. ఈ ఫోటో అతడి కెమెరా రీల్లోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు ఎలా చనిపోయారు? అది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉన్నాయి. అయితే 21 ఏళ్ల తర్వాత వీటికో సమాధానం దొరికింది. అదేమిటో తెలుసుకునే ముందు ఈ చిత్రం ఎలా ప్రజల్లోకి వెళ్ళిందనే విషయాలను ముందుగా తెలుసుకుందాం. 1998వ సంవత్సరంలో హనుమంతుడి రియల్ ఫోటోలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలామంది ఆ ఫోటోలను ఫ్రేమ్ కట్టించుకుని తమ మండపాల్లో పెట్టుకున్నారు. 2018లో కొంతమంది టీవీ ఛానల్ రిపోర్టర్లు బెంగళూరులో ఒక ఎంక్వైరీ చేశారు. ఈ హనుమంతుడి ఫోటో వెనుక ఉన్న ఒకరి ఆచూకీ తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం. ఈయన కుటుంబం అందించిన సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం ఒక కెమెరా నుంచి తీసిన రీల్ను డెవలప్ చేయమని 1998లో బెంగళూరులో ఉన్న కావేరీ కలర్ ల్యాబ్లోని ఫనీ అనే వ్యక్తికి అప్పగించారు. ఆయన ఆ ఫిలింను డార్క్ రూమ్లో నెగిటివ్ను ఫోటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేయగా ఈ ఫోటో బయటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఫనీ సుబ్రహ్మణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆ ఫోటోను చూసి సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యారు. అయితే ఫోటోను సుబ్రహ్మణ్యమే తీశారా లేదా ఆయన ఫనీకి ఇచ్చిన ఆ కెమెరా ఎవరిది? ఆ కెమెరా సుబ్రహ్మణ్యానిది కాదు, అతనికి సన్నిహితుడు సూర్యనారాయణ శాస్త్రిది. 1998లో వేసవి సెలవుల్లో సూర్యనారాయణ శాస్త్రి హిమాలయాల్లోని మానస సరోవరంలోని కైలాస పర్వతానికి ట్రెక్కింగ్కు వెళ్లారు. అక్కడ వెలుగులు చిమ్ముతున్న ఓ గుహ వైపు ఒంటరిగా వెళ్లారని, ఆ వెలుతురుకు ఫోటో తీయగానే అతను చనిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. సూర్యనారాయణ శాస్త్రి ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం గాలింపులు జరిపారు. రెస్క్యూ టీంకు సూర్యనారాయణ శవమై కనిపించారు. అధికారులు భౌతిక కాయంతో పాటు ఆయన కెమెరాను కుటుంబ సభ్యులకు అందించారు. సూర్యనారాయణ శాస్త్రి ఎలా చనిపోయారో తెలుసుకునే క్రమంలో ఆ కెమెరా రీల్ను డెవలప్ చేయాలని కుటుంబీకులు కోరారు. దీంతో సుబ్రహ్మణ్యం దాన్ని ఫనీకి ఇచ్చి రీల్ డెవలప్ చేయగా ఆ ఫోటో బయటపడింది. ఆ ఫోటోలో ఉన్నది నిజమైన హనుమంతుడని అంతా విశ్వసించారు. అది ఆ నోటా ఈ నోటా పడి ఆ ఫోటోను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. తమకు కూడా కొన్ని ప్రింట్లు కావాలని కోరారు. దీంట్లో అప్పట్లో వేలాది ప్రింట్లు వేసి అందరికీ పంచారు. సూర్యనారాయణ మూర్తి ఆ గుహలో హనుమంతుణ్ణి చూసి చనిపోయి ఉండవచ్చని భావించారు. అలా ఆ ఫోటో దేశంలోని చాలా ఇళ్లకు చేరింది. ఆలయాల్లో సైతం వీటిని ఫ్రేములుగా పెట్టి విక్రయించారు. అయితే ఆ ఫోటో వెనుక ఉన్న మిస్టరీ ఇటీవల బయటపడింది. ఈ ఫోటోలను డెవలప్ చేసిన ఫనీ సుబ్రహ్మణ్యం కూడా కొద్ది రోజుల తర్వాత చనిపోయారు. ఫోటోను పరిశీలనగా చూస్తే అది గుహలో తీసిన చిత్రంలా లేదు. పైగా హనుమంతుడు వెనుక బ్యాక్గ్రౌండ్ ఆయన కూర్చున్న గట్టుకు టైల్స్ ఉన్నాయి. ఆయన చేతిలో బైండింగ్ పుస్తకం ఉంది. అందులో హనుమంతుడు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ చదువుతున్నట్లుగా ఉంది. హనుమంతుడు ఆ బైండింగ్ పుస్తకం ఎలా లభించింది? గుహలో ఆధునిక టైల్స్ ఉంటాయా? పైగా హనుమంతుడు నిత్యం రామనామ జపం చేస్తుంటారు. ఆయన సర్వజ్ఞాని. పుస్తకం చూసి చదవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలో ఉన్నది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? సూర్యనారాయణ శాస్త్రి ఆ చిత్రాన్ని ఎక్కడ తీశారనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ప్రముఖ యూట్యూబర్ చేసిన అన్వేషణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే ఏదో ఇంట్లోనో గుడిలోనో తీసి ఉంటారనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. చివరికి అదే నిజమైంది. ఆ ఫోటోను ఆయన హనుమంతుడి దేవాలయంలో తీశారు. సూర్యనారాయణ ఉత్తరప్రదేశ్లోని బరెల్లీ జిల్లాలోని పురాణతాల్ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఫోటో అది. అంటే మీరు ఇప్పటి వరకు చూసిన హనుమంతుడి చిత్రాలు నిజమైనవి కావు, అవి హనుమంతుడి విగ్రహానివి. ఇది చాలా పురాతనమైన ఆలయం కావడంతో ఆ చిత్రాన్ని చూసి ఆ విగ్రహాన్ని రూపొందించారని వాదించడం కూడా కష్టమే. అయితే సూర్యనారాయణ ఆ ఫోటోను 1998లోనే తీశారు. కానీ అది నేరుగా తీసిన చిత్రం కాదు, 1995లోని ఓ క్యాలెండర్లోని చిత్రం. అంటే ఆయన ఆ క్యాలెండర్లోని ఫోటోకి ఫోటో తీసినట్లు తెలుస్తోంది. కైలాస మానస సరోవరానికి వెళ్లడం అంటే మాటలు కాదు, అది ఎంతో శ్రమతో కూడుకున్న పని.
పైగా ఇది మన భారతదేశంలో కూడా లేదు. చైనా ఆధీనంలో ఉన్న మార్గంలో ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ నుంచి బాగ్దోగ్రాకు వెళ్లాలి. అక్కడి నుంచి సిక్కిం నాదుల మీదుగా రోడ్డు మార్గంలో లాజీ జోంగ్బా వరకు ప్రయాణించి మానస సరోవరానికి చేరుకోవాలి. కైలాస శిఖరానికి చేరిన తర్వాత 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. సూర్యనారాయణ శాస్త్రి కేవలం అనారోగ్యం వల్లే చనిపోయి ఉంటారని భావించారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే సూర్యనారాయణ మూర్తికి ఎలాంటి వెలుతురు కనిపించలేదని, ఆ ఫోటో నిజమైన హనుమంతుడిది కాదని తేలినట్లే. అలాగే సూర్యనారాయణ శాస్త్రి సుబ్రహ్మణ్యం ఫణిల మరణానికి కూడా ఆ ఫోటో కారణం కాదని స్పష్టమవుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.